క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ వినియోగిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ విజేతలకు గచ్చిబౌలి మైదానంలో బహుమతులు అందజేశారు. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పథకాలు సాధించేలా కృషి చేస్తామన్నారు సీఎం రేవంత్. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామన్నారు. ఖేలో ఇండియా నిర్వహణకు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రానికి విన్నవించుకున్నామన్నారు సీఎం రేవంత్. క్రీడలలో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ నగరం ఈ రోజు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరగడం, గతంలో మెడల్స్ సాధించి ఈసారి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన నిఖత్ జరీన్ స్టేజ్ మీద ఉన్నారు, వారికి 2 కోట్ల రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా ఇవ్వడమే కాకుండా డిఎస్పీ కార్డర్ పోస్ట్ డైరెక్ట్ గ్రూప్ 1 పోస్ట్ కూడా మన కేబినెట్ లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతను క్రీడల వైపు మళ్లించాలి, క్రీడల వైపు ఆసక్తిని పెంచాలి అని సంపూర్ణంగా విశ్వసిస్తుంది, ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక సందేశాన్ని పంపాలని ఈ రోజు నా సహచర మంత్రి ప్రభుత్వ భాగస్వాములు అందరినీ కూడా తీసుకొని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ని కలవడం జరిగింది. వారికి విజ్ఞప్తి చేసిన రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి, అద్భుతంగా మేము నిర్వహిస్తాం, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. మన ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతుంది, దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకొచ్చి ఈ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ముందుకు